మీరు ప్రతి ఇంటికి ఒక విమానం ఉండటం చూసారా? భవిష్యత్తులో అలా జరుగుతుందిలే అనుకుంటున్నారా? కాదండి, ఇప్పుడు నేను చెప్పే ఈ గ్రామం ప్రతి ఇంటికి ఒక విమానం ఉంటుంది. మరి ఆ విశేషాలు ఈ రోజు మనం తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ మరియు షేర్ చేయండి. ఇలాంటి మరికొన్ని వీడియోల కోసం నా యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. వెల్కమ్ టు తెలుగు వరల్డ్ విజిట్. ఇది అమెరికా దేశంలోని ఫ్లోరిడా రాష్ట్రంలో ఒక గ్రామము లేదా ప్రైవేట్ విమానాశ్రయం అంటారు. దాని పేరు స్ప్రూస్ క్రీక్ విమానాశ్రయం. ఆ ఊరే ఒక విమానాశ్రయం, ఎందుకంటే ప్రతి ఇంటికి ఒక విమానం ఉంటుంది కదా, అందుకే. ఇక్కడ జనాభా సుమారుగా 6,000 మంది ఉంటారు. ఇక్కడ విశేషంగా చెప్పుకునే విషయం ఏంటంటే అక్కడ నివసించే వాళ్ళందరూ ధనవంతులే. అంతేకాదు, మనం ఇంటికొక బైక్ కొనుక్కుంటాం, మార్కెట్లోకి ఏదైనా కొత్త మోడల్ వస్తే మనం ఆ బైక్ గురించి మాట్లాడతాం. కానీ ఇక్కడ ప్రజలకి విమానాలంటే ఎంతో ఇష్టం. విమానం కొత్త మోడల్ నచ్చితే అది ఎంత ఖరీదైనా వెనుకడుగు వేయరు, ఎందుకంటే వాళ్ళకి విమానాలు అంటే అంత ఆసక్తి. కొంతమంది ఒక్కొక్కరు 2-3 విమానాలు కూడా కొనుక్కుంటారంట. వీళ్ళు కొత్త కొత్త విమానాల గురించి, ఆ విమాన విశేషాల గురించి ఎప్పుడు ఆరా తీస్తారంట. ఏ నలుగురు కూర్చున్నా విమానాల గురించి మాట్లాడుకోవాల్సిందేనంట. మన దేశంలో ఇంటి ముందు కార్లు పార్క్ చేసినట్టు అక్కడ వాళ్ళు ఇంటి ముందే వాళ్ళ విమానాలు పార్క్ చేస్తారంట. మరికొంతమంది వాళ్లకు ప్రత్యేకమైన పార్కింగ్ ఏర్పాటు చేసుకుంటారంట. మరికొంతమంది రహదారులపై పార్కింగ్ చేస్తారంట. ఆ విమానాలు మొత్తం పార్కింగ్ చేసినప్పుడు ఆ స్ప్రూస్ క్రీక్ గేటెడ్ కాలనీ మొత్తం ఒక విమానాశ్రయంలాగా ఉంటుందంట. వీళ్ళు ప్రతి శనివారం సాటర్డే మార్నింగ్ గాగల్ చేస్తారు అంట. సాటర్డే మార్నింగ్ గాగల్ అంటే ఏంటి అనుకుంటున్నారా? ప్రతి శనివారం దగ్గరలో ఉన్న విమానాశ్రయానికి వెళ్ళి అక్కడ టిఫిన్ చేస్తూ అందరూ మాట్లాడుకుంటారంట. టిఫిన్ చేయటం అయ్యాక మళ్ళీ అదే విమానంలో స్ప్రూస్ క్రీక్ గేటెడ్ కాలనీకి వస్తారంట. దీనిని వాళ్ళు సాటర్డే మార్నింగ్ గాగల్ అని పేరు పెట్టుకున్నారు. డెటోనా బీచ్ నగరానికి 11 కిలోమీటర్ల దూరంలో స్ప్రూస్ క్రీక్ ఎయిర్పోర్టు ఉంది. ఇదొక ప్రైవేట్ ఎయిర్పోర్టు. 2వ ప్రపంచ యుద్ధం సమయంలో నావికా దళాన్ని వైమానిక దళాన్ని అనుసంధానం చేసేందుకు దీనిని నిర్మించారు. కానీ 1946వ సంవత్సరంలో నావికా దళం ఈ ఎయిర్పోర్ట్ని ఖాళీ చేయించింది. అప్పటి నుండి ఈ ఎయిర్పోర్ట్ వారి ప్రైవేట్ విమానాశ్రయం అయ్యింది. వాళ్ళ లైఫ్ స్టైల్ చూస్తుంటే మనకు ఆశ్చర్యం అనిపిస్తుంది. ఇదండి సంగతి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ మరియు షేర్ చేయండి. ఇలాంటి మరికొన్ని వీడియోల కోసం నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.